రెండు రోజులైంది ఇంకా రాలేదు ఏమై ఉంటుందో ఏంటో హే ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా పిచ్చి బట్టి మాట్లాడుకుంటున్నాను అయితే పిచ్చాసుపత్రి ఫోన్ చేయమంటావా ఇంకా నువ్వు రెండు రోజులు రాకుండా ఉంటే నిజంగానే పిచ్చి పట్టేది నాకు ఇంతలోనే ఇంత అలకైతే ఎలా చెప్పు ఈ మాత్రం దానికే ఇలా ఎలా ఏదో డ్యూటీ ఉండి రెండు రోజులు రాలేకపోయాను అంతే కదా నీకు అలాగే ఉంటుంది నీ కోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకెప్పుడు డ్యూటీ చేసే గానీ ఇంటి దగ్గర ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న మరదలుంది నేను ఇంటికి వెళ్ళకపోతే అది నిద్రాహారాలు మాని నా కోసం ఎదురు చూస్తుంది అని గుర్తే ఉండదు ఏ లేదు రాసి నేను ఏ పని చేస్తున్నా కానీ నీ రూపం హృదయంలో దాగి ఉంటుంది అవన్నీ ఇప్పుడే ఆ ఒంటి మీదకి యూనిఫామ్ వస్తే చాలు నాని అనే వాళ్ళందరినీ మర్చిపోతావు ఇంటికి వస్తేనేమో ఇలా చిరాకు పుట్టిస్తారు రాసి మన పెళ్లి అవ్వగానే ఒక నెల రోజులు సెలవు పెడతారు రాసి డ్యూటీకి నెల రోజులు సెలవా ఎందుకు బావా ఎందుకేమిటి దానికే నీ పైట మెట్టు పై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ పట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలో ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే పడబలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే నీ కోసం మల్లెపూలు హల్వా తెచ్చాము
ఇక చూడు మనకు నైట్ అంతా జాతరే. దాసులు దాసులు ఈ ఆనంద సమయంలో ఒక పాట పాడవే. ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే.
నడుము కడవని నన్నొకసారి ఉరిమి చూసిన ఓకేని ఉరి వేసిన కదనని తొడిమి చిడిమి చెబుతానే సారి మరు జన్మ ఎందుకే రాణి వెన్నతో పెట్టిన విద్య చూడరానా నీకు మాకు మధ్య శత్రుత్వం ఎందుకు మిత్రులా కలిసిపోదాం నువ్వు మేము కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా అగ్నికి వాయువు తోడైనట్టు ఈ స్థితి మొత్తాన్ని మన కబంధ అస్తాలతో పలుతా చూడు పులి పిల్లితో స్నేహం చేస్తుందా సింహం ఆకలేసింది కదని గడ్డి తింటుందా నేనే నేను కూడా మీతో ఎలా చేతులు కలుపుతానని అనుకున్నారు అంత పెద్ద పెద్ద డైలాగ్ ఎందుకు రానా నువ్వేదో వీరుడు అని సూర్యుడు అని అనుకో బాబు నువ్వు వచ్చింది ఎక్కడో తెలుసా నేను రావాలనుకుంటే రాక్షస మందిరంలో కూడా రాజురా రాగలను మీలాంటి గుండాలను చిత్తు చిత్తు చేసి చిరునవ్వుతో వెళ్ళగలను ఏదో ఆకురాడిలో వీడి కొనాలను బదిలించే దాదాగిరి చేసినంత మాత్రాన హీరో అనుకో బాబు హీరానా పేరు చెప్తే పితృజాతికు మూచ్చమటలు పడతాయి నేను పంపిన విజయ్తో తలబిరుసు సమాధానం చెప్పారంట ఏం బతకాలని లేదా దీనికి ప్రతిఫలం చాలా దూరంగా ఉండాలి సంగతి మర్చిపోయారా నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేట సాగిదిగా ఉంటా నీ పవర్ పెరిగింది అనుకోవాలా లేక మా పవర్ తగ్గింది అనుకోవాలా నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చలేకుందా తెలుసా ఎలుకు వచ్చి ఎలుకి వార్నింగ్ ఇచ్చినట్టుందిరా నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చే సాగిది కదా రే నేను మనగాండ కాదు ఆ ప్లాట్ లోకి అడుగు పెట్టి చూడండి అప్పుడు తెలుస్తుంది నేను మగాండో లేదో ఆ ప్లాట్ లో అడుగు పెడతాం కదరా ఆ ప్లాట్ మా హస్తగతం చేసుకుంటాం ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ ప్లాట్ లోకి రారా నువ్వు మేము తెలుసుకున్నా వేరే విక్రమ పరాక్రమంతుడైన ఈ రారాతో పెట్టుకుంటే కట్టికి రాళ్ళైనా సరే పిండి చేయగల తమ్ము ఉన్నవాడు అలాంటిది నాతో పోటీయో బావిలో కప్పలా బతికా నువ్వు నలుగురు బచ్చగా చంపినంత మాత్రాన పెద్ద వీడిలాగా ఇదిగో బాబు మా స్థావరంలో అడిగి పెట్టి నువ్వు మాకు వార్నింగ్ ఇస్తున్నావు నీకెంత తెలియరా అంతులేని కండ బలంతో అంచెలంచెల గుండె బలంతో కొండల సైతం పిండి చేయగల పిరింగిరా ఈ రానా మీరు నన్నేం చేయలేరు పిరికి పందల్లారా ప్రగోపాలు పలుకురా రానా నువ్వు ఉంది మా స్థావరం అని మర్చిపోతున్నావు మేము కన్ను సైకి చేస్తే నీ బాడీ చిత్తు చిత్తు అవుతుంది
వీడితో మాట్లాడరా. రేయ్, మీరు ఇలాంటి ఎద వేషాలు వేస్తారని నాకు తెలుసురా. మీ దగ్గర ఉన్న పిస్టల్ ఆరు బుల్లెట్లు ఉంటాయి. నా మనుషులు మీ ఇంటి చుట్టూ 60 బుల్లెట్లు 60 బాంబులు పెట్టారు. నువ్వు తనీతరా నవ్వుకో, ఇదే నీ ఆకర్షణం. రే, నేను గాని రిమోట్ నొక్కితే మీరు ఉండరు, మీ ఇల్లు ఉండరు. జాగ్రత్త. జీవకోటి ప్రాణ రాశికి ప్రాణాలు తీయడానికి ఆ భగవంతుడు అధిపతి. మీలాంటి దుర్మార్గు ప్రాణాలు తీయడానికి ఈ రాణా అధిపతి. రా రే, కాళ్ళు కదిపారు. మీరు మీ ఇల్లు భూస్థాపితం చేస్తారు. మర్యాదగా పిస్టల్ సింది వేయండి. జీవకోటి ప్రాణాలు తీయడానికి ఆ దేవుడు అధిపతి. మీలాంటి దుర్మార్గులు ప్రాణాలు తీయడానికి ఈ రాణా అధిపతి. దట్ ఈస్ రాణా ప్రతాప్. ఎంతమంది మార్పును ఉండి వాడు ఒక్కడిని ఏం చేయలేకపోయాం. మనకు వారికి వెళ్ళిపోయాడు. తమ్ముడు ఆవేశపడకు. పులి ఒక అడుగు వెనకేసిందంటే అది పిరికితనం కాదు, బలంగా దాని పంజాబీ సుతుంది. వాడు అయి ఉమ్మడే మంతటి కొన్నాడు. విజయ్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సరుకులు క్షేమంగా చేర్చావా? క్షేమంగానే చేరింది బాస్, కానీ ఆ పృథ్వీని వార్నింగ్ చదివేశారు. మనం చేసే ప్రతి పని బట్టి అడ్డుస్తున్నాడు బాస్. ఎవడు ఆ పృథ్వీ? వాడి పేరేంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఏ ఊరేది? నాకు 24 అవర్స్ లోగా వాడి బయోడేటా మొత్తం కావాలి. అలాగే బాస్, 24 అవర్స్ వాడి గురించి మీకు తెలియజేస్తాను. ఓకే, క్యారీ ఆన్ బాస్. నిన్న మీ లేన్ టైంలో రాసి మన ఇంటికి వచ్చింది. ఎవరు ఆ రాసి? మీరు ఆవిడ సెంటర్లో ప్రేమదాస్ అల్లరి చేస్తుంటే